మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఇంకా చింతించకండి. మీ సర్వ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపించడానికి మీ ముందుకొచ్చింది తిరుమల తిరుపతి జ్యోతిష కేంద్రం. హస్తరేఖ జాతక వాస్తుశాస్త్ర ప్రావీణ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధ్యులైన పండిత్ బసంతరావు గురుజీ గారు కుల మత భేదభావం లేకుండా అందరికీ సంపూర్ణ జ్యోతిషం చెప్పగలరు. విద్య ఉద్యోగంలో ఏకాగ్రత లోపం, వివాహ సంతానంలో ఆలస్యం, భార్యాభర్త అత్తకోడల మధ్య ఘర్షణను, ఇంకా ప్రేమ వైఫల్యం, స్త్రీ పురుష వశీకరణం, ఇలా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే శ్రీ శ్రీవారి దివ్య అనుగ్రహంతో జప హోమ యజ్ఞ యాగాదుల ద్వారా పరిహార మార్గం తెలిపెదరు. మా వద్ద అన్ని రకముల మేలుజాతీయ నవరత్నాలు, నేపాల్ రుద్రాక్షలు మరియు యంత్రాలను లక్ష పాతిక వేలు మహామంత్రాలతో సిద్ధి చేసి ఈ జపహోమ యాగాదులను నిర్వహించి ఇవ్వబడును. మెయిన్ బ్రాంచ్ అడ్రస్ పెద్దమ్మ తల్లి దేవాలయం ఎంట్రన్స్ గేట్ ఎదురుగా జూబ్లీ హిల్స్ హైదరాబాద్. మా బ్రాంచెస్ కామినేని హాస్పిటల్ ఎదురుగా ఎల్బీ నగర్ మరియు పోలీస్ బెటాలియన్ ఎదురుగా కొండాపూర్. సెల్ 7799899964 మరియు 8712378945. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఐశ్వర్య దీపారాధన, అదే ఉప్పు దీపారాధన అండి. నేను జేస్ కూడా దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది మన ఛానల్లోని. అండ్ నేను కూడా పర్సనల్గా నేను చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ నాకు కుదరట్లేదు. సో ఈరోజు ఇంకా మంగళవారం కాబట్టి నేను ఉప్పు దీపారాధన, అదే ఐశ్వర్య దీపారాధన చేద్దామని నిర్ణయించుకొని అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. సో ఏ విధంగా చేయాలన్నది మరొకసారి మీ అందరికీ దీని మీద చాలా రకాలైన డౌట్స్ ఉన్నాయి కాబట్టి మీకు కూడా కొంచెం క్లారిటీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అన్నమాట. సో ఇటువంటి పెద్ద ప్రమిదను ఒకటి తీసుకోవాలండి. ఈ పెద్ద ప్రమిదని చక్కగా ముందు రోజు రాత్రి మనం నీళ్లతోని శుభ్రంగా కడిగి ఒక చోట బోర్లు ఇచ్చేసుకోవాలన్నమాట. తర్వాత ఉప్పు దీపారాధన చేయాలనుకునేటప్పుడు చక్కగా మనం ఆ రోజు పొద్దున్న లేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజా మందిరాన్ని ఇంటిని అన్ని శుభ్రం చేసుకొని వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకొని ఈ విధంగా పసుపు రాసుకోవాలండి. ఈ ప్రమిదికి మొత్తం శుభ్రంగా చక్కగా నీట్గా పసుపు రాసుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలోని ఇలా కలవకుండా రాయకూడదు అన్నమాట. సో నీట్గా రాసుకోవాలి. ఉప్పు దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అమ్మవారు లక్ష్మీ స్వరూపం, సముద్రంలోంచి ఉద్భవించారు కాబట్టి అమ్మవారు ఉప్పు కూడా లక్ష్మీ స్వరూపమేనండి. మంగళవారం శుక్రవారం ఈ ఐశ్వర్య దీపారాధన అనేది మనకి ఎప్పుడైనా భరించలేని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఒక 21 వారాలు లేదా 9 వారాలు చేసి చూడండి, చాలా రిజల్ట్ కనపడుతుంది. మన ఛానల్లో ఆల్రెడీ నేను 2 ఇయర్స్ బ్యాకే పోస్ట్ చేశానండి. యాక్చువల్గా చెప్పాలంటే అసలు అప్పుడు ఎవ్వరికి ఉప్పు దీపారాధన అనేది ఐడియా లేదు. నేను మా గురువు గారి ద్వారా తెలుసుకొని నేను చేసి చూపించానండి. చేసి చూపించిన వీడియోస్ అసలు లేవన్నమాట. నేను పెట్టిన తర్వాత ఎన్ని వీడియోస్ దానికి కాపీగా పెట్టారో నాకు అర్థం కాలేదు. అసలు నేనే షాక్ అయ్యాను, ఏంటి ఇంత తొందరగా కాపీ చేస్తారా అని చెప్పి. కానీ నా వీడియో కూడా బాగా వైరల్ అయ్యిందండి. దాదాపు 5 లాక్స్ 6 లాక్స్ వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా మొత్తం చక్కగా పసుపు రాసేసుకున్నాను కదండి, దీనికి ఇప్పుడు కుంకుమ బొట్లు పెడతాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, రుణ బాధలు తీరాలన్నా, మళ్ళీ ఎప్పటి నుంచో మనం డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఇరుక్కుపోయి అప్పులు వసూలు అవ్వక ఇబ్బంది పడుతున్నా కూడా ఈ ఐశ్వర్య దీపారాధన చక్కగా చేస్తే మంచి ఫలితాలు అనేది ఖచ్చితంగా కలుగు తీరుతాయండి. అంత మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట, నేను అందుకే చెప్తున్నాను. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది అసలు ఇన్ని వారాలని కాకుండా మీకు మామూలుగా చేసుకోవాలనుకున్నా కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇంట్లోని మీరు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతారండి. ఏంటంటే కొన్ని వారాలు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుంది కదా, మరి అప్పుడు ఎట్లా అని అడుగుతారు. ముందు మనం ఎన్ని వారాలు చేసామో చూసుకొని అన్ని వారాలు కౌంట్ చేసుకొని మనకి అడ్డం తీరిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చండి. ముందు
ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మన ఇంట్లోనే మనం మొదలు పెట్టాం అనుకోండి మన ఇంట్లోనే చేయాలండి మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్క ఇంటికి వెళ్ళాము లేదా మా వేరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ చేయొచ్చా అంటే అక్కడ అలా చేయకూడదు మనం ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ మనం అక్కడే కంటిన్యూ చేయాలన్నమాట సో ఈ విధంగా పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో నేను ఉప్పును వేస్తాను అన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉప్పును వేసుకున్నానండి ఉప్పు అయితే దీనికి కొలత ఏమీ ఉండదు नार्मल मन प्रभद सैजन बटी वे दींट नैन अक्षिंत वेस्ट कुंकम तरवा चिटिक पसकन वेवाली तरवा जनरल तमलपाक तमलपाक वेवी तमलपाक लेने इट इतनी प्लेट वेसकोनी प्लेट मीद मन दीपाराधन कुंदी कुंद प्लेस मट्टी प्रेमदी एवरी वेसल बटी एवरी वील बटी वालू दीपाराधन कुंदने मार्चकोवचन मन पूज दर स्टील तप्पी मिगता एम चक्कर वाड़कोवी रागी इतनी कुंद प्रतीदी मन वोवचन मट्टी प्रेमदा सो ना इतनी कुबेर दीपम पटा इप्ड इंदोनी नव्वल नूने ऐश्वर्य दीपम चुड़ मन की रुणपात्र आर्थिक समस्या बैठ पड़ना ले विपरीत मैंने भरी कषाल विमुक्ति पंदा నువ్వుల నూనెతో పెట్టుకోవాలండి నువ్వుల నూనె ఏంటంటే శనీశ్వరుడికి నువ్వుల నూనె ప్రీతి సో మనకి ఏంటంటే కొంచెం శని ప్రభావం వల్లే మనకి కొన్ని బాధలు అనేది కలుగుతూ ఉంటాయి అటువంటి బాధల నుంచి మనం బయటపడాలంటే శని అనుగ్రహాన్ని మనం పొందాలి శనీశ్వరుడికి ఇష్టమైన నువ్వుల నూనె ఇందులో వేద్దాం నువ్వుల నూనె వేసాం కదా ఇప్పుడు ఒత్తులు పొడవాటి ఒత్తులు తీసుకొని రెండు ఒత్తుల్ని ఇలా నలుపుకోవాలండి అప్పుడు ఇది ఒక ఒత్తి కింద అవుతుందన్నమాట ఈ ఒత్తుని వేసి మనం దీపారాధన అనేది చేసుకోవాలి సో ఇది నలిపాం కదా ఇప్పుడు దీపారాధన చేసుకోవాలి నెక్స్ట్ ఇటువంటి ఒక ఇత్తడి ప్లేట్ ని తీసుకోవాలండి ఈ ఇత్తడి ప్లేట్ ని ముందుగానే క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చుట్టు పసుపుని రాసుకొని మధ్యలో స్వస్తిక్ వేసి దాని మీద కుంకుమ పెట్టుకొని చుట్టు కూడా చక్కగా కుంకుమతోని బొట్లనేది పెట్టుకోవాలన్నమాట అండ్ తర్వాత దీని ఈ ప్లేట్ లోని అష్టదళ పద్మాన్ని వేసుకోవాలి స్వస్తిక్ వేసాం కదా మళ్ళీ పద్మం వేయడం ఎందుకని మీకు రావచ్చు డౌట్ బట్ ఈ ప్లేట్ ఏంటంటే ఇత్తడి ప్లేట్ కదండి మనం తీసుకోగానే ఏదైనా పూజకి వాడేటప్పుడు స్వస్తిక్ వేస్తే మంచిదని నేను ఎక్కడో విన్నాను అన్నమాట సో అందుకని ముందు స్వస్తిక్ వేసేసాను ఆ స్వస్తిక్ మీద ఇక్కడ నేను అష్టదళ పద్మాన్ని కూడా వేసేసుకున్నాను అండ్ మధ్యలో కొంచెం కుంకుమను అక్షింతలు ఇవి వేసేస్తాను పసుపు కుంకుమ అక్షింతలు ఇప్పుడు దీంట్లోని మనం ఈ ఉప్పు వేసుకుని ప్రమిదను పెట్టుకున్నాం కదండి దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా మనం కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి యాక్చువల్గా పూజా గదిలోని ఈశాన్యం మూల మనం ఈ పూజ అనేది చేస్తాము ఐశ్వర్య దీపారాధన ఈశాన్యం మూల పెడతాం కాబట్టి మాకు పూజా మందిరంలో ఈ కార్నర్లోనే ఈశాన్యం మూల అన్నమాట అందువల్ల నేను ఇక్కడ ఈ చివరికి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ తాంబూలం ఐ మీన్ అరటిపళ్ళు పెట్టేశానండి నైవేద్యంగా కూడా అరటిపండే పెడుతున్నాను దీనికి ప్రత్యేకించి ఎటువంటి ప్రసాదాలు నైవేద్యాలు చేసి పెట్టాల్సి ఓ శ్రమ పడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ మనం ఎంతటి కష్టాల్లో ఉన్నప్పుడు టక్కును బయటపడేసే పూజ ఏదైనా ఉంది ఇన్స్టెంట్ రెమెడీ ఏదైనా ఉంది అంటే అది ఉప్పు దీపారాధన లక్ష్మీదేవికి ఇష్టమైన దీపారాధన అన్నమాట మాం త్రైలోక్య కుటుంబినేమ సరసిదాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి శ్రీలక్ష్మి మాం సర్వదా శాంతాకారం భుజగశయం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణు భువైరం సర్వలోకైకనాథం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
సో దీపారాధన అది కూడా చేసేసానండి అగర్బత్తీ తోని వెలిగించాను నార్మల్ గా అయితే మనం ఏకహారతి తో కూడా దీపారాధన అనేది వెలిగించుకోవచ్చు తర్వాత ఇందులో నేను దీపారాధన చేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు దీపారాధన కుందులో కూడా వేశాను చుట్టూ ఇంకా మందార పూల తోని నేను పూజ అనేది చేస్తున్నానండి అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మందార పువ్వు అక్కడ అమ్మవారి దగ్గర అంటే ఉప్పునే సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి మనం పూజ చేయాలన్నమాట సో ఐశ్వర్య దీపారాధన లేదా ఉప్పు దీపారాధన విశిష్టత ఇదన్నమాట ఇంకా ప్రత్యేకించి ఇంకేమ్మవారికి మనం ఫోటో పూజ విగ్రహం పెట్టి చేయక్కర్లేదు ఈ ఉప్పులోనే మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆహ్వానం చేసుకోవాలి మనసులోనే మనం రామ్మ తిష్ట వేసుకొని కూర్చో అనుకుంటూ మనం చెప్పుకోవాలన్నమాట మనసులోని ఏ సంకల్పంతో అయితే మొదలు పెట్టామో ఖచ్చితంగా మనకి నిదర్శనం కలుగుతుందండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఐశ్వర్య దీపారాధన చేయడం వల్ల అత్యంత విశేషమైన ఫలితాలను పొందవచ్చు అన్నమాట సో ఇక్కడ నేను లక్ష్మీదేవి అష్టోత్తరం అనేది చేసేసుకున్నానండి చక్కగాను ఈ పూలతోని పూజ చేసేసుకున్నాను చక్కటి మందారాలతోని నేను ఈరోజు పూజ అనేది చేసుకుంటున్నానండి ఎరుపు మళ్ళీ తెలుపు చక్కగా పింక్ కలరు మందార పూలంటే అమ్మవారికి చాలా ఇష్టమండి చూడండి ఎంత బాగుందో చక్కగా అండ్ మీ అందరికీ ఇంకొక డౌట్ రావచ్చు ఇప్పుడు ఈ ఉప్పుని మనం ఏం చేయాలి ఇంట్లో వాడుకోవచ్చు అని అడుగుతారండి చాలామంది ఎందుకంటే నాకు మొన్న ఒకరు కామెంట్ కూడా పెట్టారు పాత వీడియో చూసి సో ఈ ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లోని వాడుకోకూడదండి మనం దీన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే ఎక్కడైనా ఎవరు తొక్కకుండా నిర్జల ప్రదేశం అని ఉంటుంది కదండి అక్కడ కానీ లేదా మీకు దగ్గరలో ఏదైనా పారే కాలువ కానీ నది కానీ ఏదైనా ఉంటే అక్కడ కానీ తీసుకొని వెళ్ళి ఈ ఉప్పుని అనేది మనం చక్కగా కలిపేసేయాలన్నమాట లేదు మాకు అవేం అవకాశం లేదు అసలు కుదరదు అపార్ట్మెంట్లో ఉంటున్నాం మేము బాగా సిటీలో ఉంటున్నాం ఇక్కడ దగ్గరలో కాలువలు అట్లా ఏం లేదు అనుకునేవారైతే చక్కగా ఈ ఉప్పుని మరుసటి రోజు అంటే ఇప్పుడు నేను మంగళవారం పెట్టాను కదండి రేపు పొద్దున నేను దీన్ని తీసేస్తాను అన్నమాట తీసేసి ఈ ఉప్పును ఒకదాన్ని వాటర్లో మిక్స్ చేసేస్తాను చక్కగా అది డైల్యూట్ అయిపోతుంది కరిగేంత వరకు వెయిట్ చేయండి కరగకుండా ఉంపేయద్దు కరిగేంత వరకు వెయిట్ చేసి ఆ ఉప్పుని ఆ వాటర్ని తీసుకొని వెళ్ళి షింక్లో వంపేసండి అది కూడా కేవలం వంటగది షింక్లో మాత్రమే ఈ వాటర్ వంపేటప్పుడు ముందుగా ఎంగిళ్ళు కానీ ఏమి ఉండకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి షింక్ అనేది సో అలా పోసేయచ్చు అన్నమాట అండ్ ఇంకా ఈ పూజ చేసిన రోజున పాటించాల్సిన నియమాల్లో ఏంటంటే మెయిన్గా ఉల్లి వెల్లుల్లి బయట మసాలా ఫుడ్స్ ఇవి తీసుకోవడం అవాయిడ్ చేయాలి ఆ తర్వాత ఇంట్లో సాత్వికమైన ఆహారం తినాలి రాత్రిపూట ఈ ఐశ్వర్య దీపారాధన పొద్దున్నపూట చేసుకుంటాం కదండి సాయంత్రం అంటే రాత్రిపూట ఏదైనా మంచి సాత్వికమైన ఫుడ్ అంటే టిఫిన్ తినాలన్నమాట అన్నం తినకుండా చక్కగా టిఫిన్ తినాలి లేదు మేము ఉపవాసం ఉండగలమంటే పగలంతా మీరు ఉపవాసం చేసి రాత్రికి భోజనం కూడా చేయవచ్చు అన్నమాట అంత విశేషం కలుగుతుంది ఇంకా చెప్పాలంటే ఈ రోజున అసలు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది తినకూడదు ఇక బ్రహ్మచర్యం కూడా పాటించాలండి ఇది నేనైతే ఇన్ని వారాలు చేస్తానని ఏం దండం పెట్టుకూడదండి నాకు ఎప్పుడు అవకాశం భగవంతుడు ఇచ్చి అమ్మవారు ఈ రోజున నాకు మనసులో పుట్టింది అంటే టక్కున ఆ రోజు నేను చేసేసుకుంటానండి ఈరోజు ఆ రోజు నేను చూడను ఎక్కువగా మంగళవారం శుక్రవారమే చేస్తాను సో అందుకని నాకు చాలా ఇష్టం అనమాట ఇది ఇన్ని వారాలు చేస్తాను అన్ని వారాలు చేస్తాను అని అయితే నేనేం అనుకోను నాకు ఎప్పుడైనా మనసు బాగోకపోయినా కూడా అమ్మవారు నాకేమి నా మనకి ఈ కోరికలు కూడా ఏమి తీర్చాల్సిన అవసరం లేదండి ఆ అమ్మవారి కొనగంటి చూపు మన మీద పడితే చాలు మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి సో ఈ దీపారాధన చేసిన తర్వాత పొద్దున పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా అమ్మవారికి చక్కగా మీరు పూజ చక్కగా మంత్రాలన్నీ అవసరం లేదండి ఓం శ్రీమాతరైన మహాన్ మంత్రం చదువుకుని 108 సార్లు చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని దీపారాధన సాయంత్రం దాకా ఆరకూడదండి ఆ విధంగా మాత్రం చూసుకోండి మరుసటి రోజు పొద్దున్న మనం ఈ ఉప్పు అనేది తీసేస్తాం కాబట్టి ఇంకా మరుసటి రోజు పొద్దున్న ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు మనకి పొద్దున్న పెడితే మాత్రం రాత్రి వరకు ఆగకుండా కంటిన్యూస్గా వెలగాలన్నమాట
सो नेनैते ई विधंगा उप्पुतोनी ऐश्वर्य दीपाराधन पेट्टुकोनी पूज चेसुकुन्नानंडि मीरु कूडा चाला मंदी मन सब्सक्राइबर्स व्यूवर्स नन्नु फॉलो अयिन वाळ्ळंदरू कूडा चाला मंदी चेस्तुन्नारु इप्पटिकेनु एन्नो कामेंट्स फोन काल्स कूडा वस्तू उंटायि वीटि गुरिंचि नाकु इंका संदेहालु नाकु चाला हैप्पीगा अनिपिस्तुंदि अवन्नी चूसिनप्पुडु एंदुकंटे मनं ओकटि एदैना एवरकैना चेप्पामु अंटे वाळ्ळकि मंचि जरिगिते चालंडि मनकि अंतकन्ना इंकेम कावालि चेप्पंडि सो अंदुकननमाट अंड మీరెవరైనా ఇంకా ఇప్పటివరకు చేసుకోలేకపోతే మాత్రం ఈ ఉప్పు దీపారాధన అనేది ఒక్కసారి చేసుకోండి. ఆ రిజల్ట్ అనేది ఆ ఫలితం అనేది మీకు తెలిసిన తర్వాత మళ్ళీ దీన్ని వదలరన్నమాట. సో అంతటి విశేషమైన ఐశ్వర్య దీపారాధన వీడియో మీకు ఎలా నచ్చిందా లేదా అన్నది కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.